స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి సర్పదోష నాగదోష మండూక దోష శనిగ్రహ దోష జరదృష్టి దోష క్రీడ పరిహారార్థం రాజద్వారే రాజముఖే అనుకూల శిక్షర్థం సర్వశిక్షర్థం ఆధ్యాత్మికాల ఆరతి నారికేల పూజాం మహం ఇప్పుడు మనం అంటున్నాడు డి గారు ఇది ఒక హాఫ్ అన్న మనం ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే హాఫ్ అన్న ఎప్పుడు మనం ఫుల్ ఉంచేటట్టు పెట్టుకోవాలి ఇక్కడ మరి ఎప్పుడు కరెక్ట్ అది ఇప్పుడు ఇది ఎంత ఎంత జస్ట్ ఎంత ఇక్కడ ఇక్కడ ఒక ఫీట్ వస్తుంది ఫీట్ ఫీట్ ఇక్కడ వరకు ఇక్కడ వరకు నేనే చూస్తే చాలు ఎందుకు దారు నాలుగు ఫీట్లు మూడు ఫీట్లు మూడు ఫీట్లు ఉంటే ఉంది కదా ఆడ షోర్స్ ఆడస్తే అటు పెట్టి అది మళ్ళీ కొత్త స్టాండ్ కాదు కదా మరి తెచ్చిన మళ్ళీ మన ఓల్డ్ సిస్టమ్ సెట్ అయ్యింది అది తెచ్చుకోవాలి ఒక తొమ్మిది ఏళ్ళు మొన్న వచ్చి కూడా చెప్పిపోయా చిన్న చేయకపోయి మరి ఎందుకు మార్చినావు నేను చెప్పగానే ఎందుకు మార్చిన అంటే ఇట్ ఇస్ అన్ఫిట్.
చిన్న చాలా మార్చిరు. ఇప్పుడు దానికి సెట్ కాదు ఏంటి, ఎన్ని సంవత్సరాలు 60 డేస్ పడుతుందా ఏది? ఇది ఇక్కడ మీరు కొత్త పద్ధతులు చెప్తున్నారు. 60 డిశ్చార్జ్ చేస్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడు పెద్ద ఎక్స్పీ రెండు సార్ రెండు రన్ చేసి ఏమంటారంటే ఒకటి కాల్పోతుంది. అంటే ఇప్పుడు పైపులు మార్చండి. సార్ పైపులు మొత్తం అవుతుంది. సరే నీకేం అర్థం కాదండి, నువ్వు ఆడి నుంచి వస్తావు, మేము రోజు కలెక్టర్ గారు 3 సార్లు వచ్చి విజిట్ చేసి అర్థం కాదు. నేను 8 సార్లు వస్తున్నాను గెలిచిన తర్వాత. ఇప్పుడు చిన్న సమస్య, మా కోనర్ కొత్త కోనర్ అన్నప్పుడల్లా ఇప్పుడు జయంతికి ఏం చేద్దాం చెప్పిన గజ్జేపండి. ఇప్పుడు జయంతి అంటే ఆ రోజు చేయడం కాదు, జయంతికి ఎన్ని రోజులు ఉన్నది, జయంతి ఎన్ని రోజులు ఉన్నది చెప్పిన. చిన్న జయంతి అయితే పెద్ద జయంతి అయితే నువ్వు హ్యాపీగా నమస్కారం పెట్టి తొడి గుడ్డ వేసుకుని కూర్చుంటుంది. పేపర్లలో టీవీలలో వస్తే మనకి ఎంత బ్యాడ్ ఉంటుంది, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. దీనికోసం ఎంత కష్టపడుతున్నారు, మరి ఇంత మంచి ఆఫీసర్, ఇంత మంది కలెక్టర్ గారు ఉండగా మనం దీన్ని సిస్టమ్ కాదండి. ఇప్పుడు మనం చెయ్యాలి, పని చేయాలి. మరి ఏదన్నా కానీ ఇప్పుడు నేను వచ్చిపోయి చిన్న జయంతి వచ్చి ఎన్రోల్ అవుతాను చెప్పండి. ఎన్రోల్ అవుతుంది చెప్పండి. చిన్న జయంతి ముందు చేస్తాను కదా, అది పెద్ద జయంతి వచ్చి అర్థం కాదా మీకు? డబ్బులు లేకపోతే నేను చేపిస్తాను 1.5 కిలోమీటర్ పైప్ లైన్ 6 ఇంచ్ కాబట్టి 8 ఇంచ్ పెట్టుకో. ఏమవుతుంది కదా, ఎంత ఖర్చు అవుతుంది, ఏం పిల్లలు పెడతాయి మీ డబ్బులన్నీ లోపల? ఇక్కడ రోజు నిజంగానే భక్తులు ఏం చెప్తారు తెలుసా, సార్ నీళ్ళు లేవాళ్ళు సమస్యలు అప్పు తీసుకోవాలి. అయితే సార్ మేమైనా సరే వాళ్ళు చెప్పినప్పుడు మేము వేరే వాళ్ళు పెట్టుకుని మూడు తెప్పించిన అక్కడ అది టైం వేసిన కనీసం 10 లక్షలు 15 లక్షలు ఇప్పుడు మాట్లాడతాం కమిషన్ అది కాంట్రాక్టర్ పని మీ పని అయ్యా ఎట్లా? దాన్ని ఉపయోగంలో తీసుకోవడానికి ఎట్లా తీసుకొస్తారు ఆలోచన చేయండి. మోటార్ అంటారు, మోటార్ మారిస్తే ఈ పైప్ లైన్ సరిపోదు అంటారు. ఆలోచన ఏంటంటే సార్, పాతది డిఫెన్స్ చేసేద్దాం, కొత్తది వస్తే నాకు ఇస్తున్నాం. అది రాంగ్ పడుతుంది. ఇప్పుడు వాళ్ళు అంటారు గ్రోత్ పైప్ లైన్ షుడ్ బి దేర్ అని వాళ్ళు అంటున్నారు. అంటే నీ పైప్ నువ్వేమనుకుంటున్నావు, పాత పైప్ లైన్ ఎలాగో కొత్త పైప్ లైన్ వస్తుంది కదా, పాత పైప్ లైన్ అవసరం లేదని నువ్వు ఉన్నావు. నీ డబ్బులు ఏమో బ్యాంకులో డిపాజిట్ పెడతావు. పాత పైప్ లైన్ కోరేకే వాడచ్చు సార్, అయితే మొత్తం వాడుతుంది కోరేకే వాడచ్చు వచ్చిన సెపరేట్గా. ఇప్పుడు వాడు ఎక్కడ వాడుతున్నారు మీరు? రూమ్లకు బయట ఆవరణ అనేది వాడుతుంది. నువ్వు వస్తారు సెపరేట్ కోనే వాడుతుంది. ఫోన్ వచ్చింది ఎప్పుడైనా వచ్చినావు ఇక్కడికి? ఏ రోజు వచ్చినావు? చూసుకోండి.